నమస్కారం, నేను మీ వెని రేజెటి ఛానల్కి స్వాగతం. ఈరోజు వరలక్ష్మీదేవి పూజ, వరలక్ష్మి పూజ విధానం తెలుసుకుందాం, కథ తెలుసుకుందాం. వరలక్ష్మీదేవి యొక్క పూజా విధానం. మొదటగా పసుపుతో గణపతిని చేసి పూజించి కలసలోనికి వరలక్ష్మీదేవి ఆవాహన చేసి షోడశోపచార పూజ చేయవలెను. తర్వాత అధంగ పూజ చేయవలెను. తర్వాత అష్టోత్తరస్తనామార్చనతో కానీ సహస్రనామార్చనతో కానీ ధూపదీప నైవేద్యములు, తాంబూలములు, కర్పూరాది నీరాధన మంత్ర పుష్పాలను సమర్పించవలెను. మంగళహారతి ఇచ్చి త్వరగంధ పూజ చేసి త్వరగంధ పూజ మంత్రమును పఠిస్తూ నవసూత్రాన్ని కుడి చేతికి కట్టుకొనవలెను. నవనాయక పిండి వంటలను, పండ్లు మొదలైనటువంటి వాటిని అమ్మవారికి సమర్పించి చివరగా వాయునిధానం మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువు కానీ బ్రాహ్మణుడికి కానీ సమర్పిస్తూ మహాలక్ష్మీదేవికి ఇచ్చినట్టుగా భావించుకుని వాయునం ఇవ్వవలెను. త్వరగంధి పూజ. 9 దారపోగులతో 9 ముడులు వేసి మధ్య పంచపుష్పములను కట్టి దానికి త్వరగంధి పూజ చేయవలెను. అమ్మవారి యొక్క కలశం మీద ఆవాహన చేసి ఆ త్వరగంధకి పూజ చేయవలను. ఓం కమలాయే నమః ప్రథమగంధిం పూజయామి, ఓం రమాయే నమః ద్వితీయగంధిం పూజయామి, ఓం లోకమాత్రే నమః తృతీయగంధిం పూజయామి. వరలక్ష్మీదేవి యొక్క అనేటువంటి నామాలను 9 నామాలతో పూజ చేయవలను. ఒకనొక సమయమున పరమేశ్వరుడు కైలాసగిరి యందు సకల మునిగణ సంహితుడై ఉండును. ఆ సమయమున పార్వతీదేవి వినయంభుగా, ప్రాణేశ్వర, స్త్రీలు సకల ఐశ్వర్యములు కలిగి ఉండుటకు ఆచరించదగిన వ్రతం ఏదైనను సెలవీయుండని కోరును. అంతటా పరమేశ్వరుడు, దేవి, వరలక్ష్మి వ్రతం అనేది స్త్రీలకు సౌభాగ్యముసంగను. దానిని శ్రావణమాసము యందు పౌర్ణముకు ముందు వచ్చి శుక్లపక్ష శుక్రవారం నాడు చేయవలెను అనిను. అది విని ఆమె, స్వామి, ఆ వ్రతం ఎలా ఆచరించవలను సెలవేయండి అడిగాను. ఆ వ్రతాన్ని మునుపు ఎవరైనా ఆచరించదురా తెలుపుకోరుదును. అంతట పరమేశ్వరుడు, ఓ పార్వతి, వ్రత కథ చెబుదును వినుము. పూర్వము మగధ రాజ్యముకు కుండిన అను నగరము ఒకటే పురము కలది. అది బహు సుందరమైన పట్టణము. అందు చారుమతి అను ఒక సాధ్వి ఉంది. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమెన ఆమె యొక్క స్వప్నమందు ప్రత్యక్షమై ఆమెతో, చారుమతి, నీ సద్గుణములకు నేను మెచ్చితిని, నీకు కావలనని వరములసుగును తలుపును నాకు కలిగిన కావున నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతము చేయవలను. అప్పుడు నీవు కోరిన కోర్కెలను తీర్చదునని చెప్పి మాయమయ్యను. వెంటనే ఆమె మేల్కొని తన స్వప్న వృత్తాంతము తన భర్తకు నివేదింపు నడుతునే మిగిలి సంతోషించి ఆమెను ఆ వ్రతమును చేయుటకు ప్రోత్సహించను. ఆ స్వప్న వృత్తాంతము తెలిసిన పట్టణ స్త్రీలు శ్రావణమాసం కొరకు ఎదురుచూచుండ్రి. అందులో శ్రావణమాసం వచ్చిన అంతటా చారుమతి వారందరితో కలిసి నిర్ణీత దినమున స్నానాదులను ఆచరించి ఒక చోట ఆవు పేడతో అలికి బియ్యముతో మండపమును అమర్చి మరిచి ఉళ్ళు మొదలగునుండి పంచపల్వములతో కలసను ఏర్పరిచి అందులో వరలక్ష్మిని ఆవాహన చేసి సాయంత్రమైనంతనదికే భక్తితో లక్ష్మీం క్షీరసముద్రాతనీయాం తరంగ రమేశ్వరి దాసీభూత సమస్త దేవనదాం లోకకి దీపాంకురం శ్రీమన్నందకటాక్షబ్ద బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రిలోక కుటుంబినీం సాసిదాం వందే ముకుందు ప్రియం అని స్తుతించి 9 రంగుల గల తోరణమును కుడి చేతికి కట్టుకుని యథాశక్తి లక్ష్మీదేవికి ఫల భక్ష పానీయోపాయతులను నైవేద్యములను సమర్పించి ప్రదక్షిణించను. అట్లా వారు ప్రదక్షిణమును చేయుచుండగా గళ్ళు గళ్ళుమని ధ్వని వినిపించుచుంటును. వారు క్రిందకు చూడగా వాళ్ళు కాళ్ళకు గజ్జలు అద్దలు మొన్నగా ఆభరణములు కనిపించను. కానీ భక్తితో తప్పక మరో 2
ప్రదక్షిణ చేయగా వారి హస్తంలో నవరత్న గజిత కంకణములు సుందరములైను. మూడవ ప్రదక్షిణ చేయగా వెంటనే వారి ఇంట్లో యందు సకల సంపత్తులు వృద్ధులు అయిను. పిమ్మట చారుమతి వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యథావిధిగా యథాశక్తి దక్షిణ తాంఫారం నసుంగి సంతోషించి చేసి పంపి వ్రత ప్రసాదమును బంధుమిత్రులతో పెట్టి తాను భుజించి సుఖముగా ఉండును. ఆమె లోకోపకారముకు ఇట్టి వ్రతములు చేసినందులకు ఊరిలో ఉన్న వారందరూ ఆమెని వినివేలా పొగుడురి. వాటి నుండి స్త్రీలందరూ ఆ వ్రతమును ప్రతి సంవత్సరమును చేయించుండ్రి. ఆ వ్రతమును అన్ని వర్ణముల వారు చేయించవచ్చునని, ఆ వ్రతము ఆచరణ వలన వరలక్ష్మి ప్రసాదము కలిగినని, సకల కార్యములు వసంగనని, విజయము చేకూరునని చెప్పిన శ్రీ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించును. అది విని పార్వతీదేవి కూడా ఆ యొక్క వ్రతమును ఆచరించి సకల సౌఖ్యములు కూడా పొందును. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. శుభం.